పెద్దపల్లి పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికలపై పోలింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం. పరిశీలించిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావేష్ గుప్తా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య. పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్ శ్రీ హనుమాన్ దేవాలయం వద్ద శివకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో పెరుగన్నం వితరణ కార్యక్రమం. దాత కంది మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ కుంతం శ్రీనివాసరెడ్డి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం భాగస్వామ్యం కావాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ. అఖిల భారత యాదవ మహాసభ నుండి తనను తొలగించే అధికారం జిల్లా నాయకత్వానికి లేదు. అఖిల భారత యాదవ మహాసభ స్టేట్ యూత్ సెక్రటరీ మారం తిరుపతి యాదవ్. రాజారంపల్లిలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మారం ఊర చెరువులో చేపలు మృతి, ప్రభుత్వం ఆదుకోవాలన్న మత్స్యకార్మికులు. హనుమంతునిపేట గ్రామంలో శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి పట్టాల మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రాఘవపూర్ గ్రామంలో మొట్టమొదటిసారిగా డిటిసిపి నిబంధనల మేరకు ఎన్క్లేవ్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ ఏర్పాటు చేసిన ఈఎంఆర్ ఎన్క్లేవ్ యజమాని ఎడబాటి వెంకటేశ్వరరావు. రాఘవపూర్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తొలుపులో భాగంగా ప్రత్యేక పూజలు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు పులిపాక నర్సయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు.